ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ప్రభుత్వంతో మళ్ళీ గిల్లి కజ్జాలకు సిద్ధమవుతున్నారా అంటే తాజాగా ఆయన తీసుకున్న నిర్ణయాలు తాజాగా ఆయన నుంచి వినిపిస్తున్న కొన్ని సంకేతాలు చూస్తూ ఉంటే అవుననే అనిపిస్తోంది అనేది. ఎందుకంటే ఇప్పటికే ప్రివిలేజ్ కమిటీ నోటీసులు జారీ చేసింది. నిజంగా ప్రివిలేజ్ కమిటీ తలుచుకుంటే ఒకవేళ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి దగ్గర నుంచి ఎటువంటి సమాధానం వచ్చినా సరే యాక్షన్ తీసుకోవాలంటే ఖచ్చితంగా యాక్షన్ అయితే తీసుకుంటుంది, అందులో ఎటువంటి అనుమానం లేదు. కానీ ఇక్కడ ఏంటంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఏకంగా ప్రివిలేజ్ కమిటీ అధికారాలనే ప్రశ్నించడం అనేదే ఇక్కడ చాలా విచిత్రకరమైన అంశం. ఇదే నేపథ్యంలో గవర్నర్కి ఆయనకి మధ్య జరిగిన ప్రత్యుత్తరాలు, ఉత్తర ప్రత్యుత్తరాలు ఎలా లీక్ అయ్యాయి అనే అంశాన్ని తెర మీదకు తీసుకొస్తూ కోర్టులో పిటిషన్ వేయడం, నిమ్మగడ్డ తన లేఖలో గవర్నర్ కార్యాలయాన్నే అనుమానిస్తున్నట్లుగా అర్థమైపోతుంది అనేది. అందుకే గవర్నర్ ముఖ్య కార్యదర్శిని కూడా సీన్లోకి లాగేశారా అంటే అవుననే అనిపిస్తుంది. ఎందుకంటే ఈ లీకుల లేఖల విషయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, బొత్స సత్యనారాయణ కూడా వాళ్ళను కూడా ప్రతివాదులుగా చేర్చారు. వీరిలో గవర్నర్ ముఖ్య కార్యదర్శికి తప్ప ఇతరులను ప్రతివాదులుగా చేర్చాల్సిన అవసరం లేదు అనేది ఇప్పటికే చాలామంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఎందుకంటే ఆయన గవర్నర్కు రాసిన లేఖలు లీక్ అవుతున్నాయంటే గవర్నర్ గారి కార్యాలయమే దానికి సమాధానం చెప్పాలి, అంతే తప్ప దీంట్లో మంత్రులకు సంబంధం ఏముంటుంది అనేది కూడా అక్కడ లాజిక్ ఆలోచించాలి. కాకపోతే కావాలనే వాళ్ళని ఇందులోకి లాగారు, కావాలనే ప్రతివాదులుగా చేర్చారు అనేది ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే మంత్రులిద్దరి ఫిర్యాదుతోనే ప్రివిలేజ్ కమిటీ తనకు నోటీస్ ఇచ్చిందన్న అక్కసే ఇక్కడ నిమ్మగడ్డలో చాలా స్పష్టంగా కనబడుతోంది అనేది. ఒకవేళ నోటీసును పిటిషన్తోనే ఎదుర్కోవాలి అని కనుక నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు అనుకుంటే ఆయన కమిషనర్ అనే మర్చిపోయిన విషయం ఏంటి అంటే ఆయన నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు తాను వేసిన కేసులో కోర్టులో తేలాలంటే నిజంగా చాలా టైం పడుతుంది. పైగా గవర్నర్ కార్యాలయమే తన లేఖలను లీక్ చేస్తుందనే ఆధారాలు కూడా ఇక్కడ లేవు కాబట్టి ప్రివిలేజ్ కమిటీ కనుక నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తే ఇమీడియట్గా పనిచేసే అవకాశం ఉంటుంది అనేది కూడా ఇక్కడ కొంతమంది రేజ్ చేస్తున్న పాయింట్. కానీ ఇక్కడ ఆయన గతంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేయడం, ఆ ఫిర్యాదు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చే మీడియాలో ఎలా ప్రత్యక్షమైంది అనేది కూడా ఫిర్యాదు చేసింది నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు. ఆ ఫిర్యాదు అందుకున్నది కూడా కేంద్ర హోంశాఖ. మరి మీడియాకు ఎవరు లీక్ చేసినట్లు దీనికి కమిషనరే సమాధానం చెప్పాలి అనేది కూడా ఇక్కడ రేజ్ అవుతున్న ఒక ప్రశ్న. అలాగే ప్రభుత్వానికి కమిషనర్కి మధ్య గొడవలు జరుగుతున్న కారణంలో ప్రధాని కార్యదర్శికి నిమ్మగడ్డ అనేక లేఖలు రాశారు, మరి అవన్నీ ఎవరు లీక్ చేస్తే మీడియాలో బ్రేకింగ్ వార్తలు అయ్యాయి, మొత్తానికి దీనికి కూడా సమాధానం చెప్పాలి అనేది. ఈ వివాదాలన్నీ ఏదో కావాలని సృష్టించుకుంటున్నారా, కావాలనే గిల్లి గొడవలు పెట్టుకునే ప్రయత్నం నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ప్రభుత్వంతో మళ్ళీ మొదలుపెట్టారనే సందేహాలు అయితే వ్యక్తమవుతున్నాయి. మరి చూడాలి ఫైనల్గా ఏం జరుగుతుందో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.